హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి. చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు వెజిటేబుల్ దమ్ బిర్యానీ స్పైసీగా చేసి చూపించమని. స్పైసీ వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని వెజిటేబుల్స్ మ్యారినేట్ చేసుకోవడానికి మీడియం సైజులో ఉండే ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి రెండు, ఫ్రెంచ్ బీన్స్ 5 నుంచి 6, క్యారెట్ ఒకటి, క్యాప్సికం అరకప్పు, పెద్ద సైజులో ఉండే టమాటా ఒకటి, బంగాళాదుంప ఒకటి, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ వెజిటేబుల్స్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ రుచికి సరిపడా, చిటికెడు పసుపు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, 1 గంట పాటు నానబెట్టిన పచ్చి బఠానీలు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మచెక్క రసం పిండుకొని ఈ మసాలాలన్నీ కూడా వెజిటేబుల్స్ మొత్తానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నింటిని కూడా మ్యారినేట్ చేసుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి 1 గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు 3, అనాస పువ్వు 3, దాల్చిన చెక్క 1 ఇంచ్, యాలకులు 3, లవంగాలు 5 నుంచి 6, జాపత్రి 1, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 1 అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను మనం ఈ వాటర్లో వేసుకుని 80% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ ఉడికేలోపు వేరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని దానిలో ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో కొద్దిగా కొత్తిమీర పుదీనాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుని వెజిటేబుల్స్ని 90% వరకు కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. రైస్ మనకి 80% వరకు కుక్ అయింది. ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని మనం వెజిటేబుల్స్లో 1 లేయర్లా వేసుకుందాం. ఇలా రైస్ 1 లేయర్ వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వెజిటేబుల్స్ తీసుకొని మరొక లేయర్ వేసుకొని అలాగే దాని మీద మళ్ళీ కొంచెం రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్ వేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని 1/4 టేబుల్ స్పూన్స్ వరకు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా స్పైసీగా వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వెజ్ దమ్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.